వాళ్ళు టూ టైప్స్ ఉంటారు. టైప్ వన్, ఎవరికి దొరకకుండా దొంగతనం చేస్తారు. టైప్ టూ, వీళ్ళు ఏ దొంగతనం చేసినా వెంటనే దొరికిపోతారు. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళు టైప్ త్రీ, వీళ్ళు ఏం చేసినా దొంగతనం మాత్రం చేయలేరు. ఈ టైప్ త్రీ దొంగలు ఇప్పుడు మనల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూడాలంటే లెట్స్ వెల్కమ్ అదిరే అభి అలాంగ్ విత్ ద స్టీమ్. ఇంకా నేను దొంగని కాలేదండి, ఇది దొంగల స్కిట్ కి ప్రీక్వెల్. అంటే మేము దొంగలు ఎలా అయ్యాము, మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పడానికి ఈ స్కిట్ చేస్తున్నాం. నాకు ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు మీకు తెలుసు కదండి. గురువు గారు వచ్చారు నా శిష్యులు. నమస్కారం గురు. మా అమ్మ నాన్న తిడుతున్నారు గురువు గారు. మీరే ఎలాగైనా మమ్మల్ని ప్రయోజకులను చేయాలి గురువు గారు. నన్ను యువకుని చేయండి గురువు గారు, నన్ను యువకుని చేయండి గురువు గారు. నీ ముసల్తానం పోయే 30 ఏళ్ళు అయిందిరా, నిన్ను యువకుని ఎట్లా చేస్తానరా. గురువు గారు మమ్మల్ని ప్రయోజకుల్ని చేయండి. ఓకే, గట్టిగా ఉపకాడి లుంగి ఉడిపోద్ది. మిమ్మల్ని ఏదో చేయాలి అంతే కదా ప్రయోజకుల్ని. ఏం లేదురా, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు 4 క్వశ్చన్లు చెప్తా, అవి ప్రిపేర్ అయిపోండి జాబులు. ఓకే గురు. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, ఒక టేబుల్ మీద నేను 6 గుడ్లు పెట్టాను అనుకో, అందులోంచి 2 కింద పడి పగిలిపోయాయి, ఎన్ని మిగులుతాయి? ఇంత చిన్న క్వశ్చన్ గురించి ఇంతసేపు ఆలోచిస్తున్నారేంట్రా? ఏం లేదు గురు గారు, మీరు ఎప్పటి నుంచి గుడ్లు పెట్టడం మొదలు పెట్టారా అని. గురువు గారు ఈ గుడ్డు పెట్టడం కింద పడి పలిగిపోవడం ఎందుకని, టైం వేస్ట్. ఏకంగా పిల్లని పెట్టండి, పౌల్ట్రీ ఫారం పెట్టేద్దాం. బాగా చెప్పాడు. మిమ్మల్ని బాగుపరచడం నా వల్లగా తెలుపండిరా. మిమ్మల్ని ప్రయోజకులు చేయాలి అంతే కదా గురు గారు. నన్ను యువకుని చేయాలి. 10 సంతూర్ సబ్బులు పెట్టినా నువ్వు కావురా. సరే ఇప్పుడు మీకు స్పోర్ట్స్ అంటే తెలుసు కదా. స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. తొక్కుడు బిల్ల, గూటి బిల్ల, కర్ర బిల్ల, పంది పిల్ల. ఉందా గురు గారు? నువ్వు ఉన్నావు కదరా. అది కాదు స్పోర్ట్స్ అంటే. ఇప్పుడు అక్కడ క్యారం బోర్డు తీసుకో. క్యారం బోర్డు అనేది ఒక స్పోర్ట్. ఓకే, దాన్ని మనం ఆడామనుకో, నేషనల్ లెవెల్లో గెలిస్తే మనకు జాబ్ వస్తుందిరా. జాబ్లా? యా. సో ఇట్స్ స్పోర్ట్స్ టైమ్. ఇప్పుడు ఇక్కడ రెడ్ కాయిన్ ఉంది కదా, ఈ కాయిన్ అందులో వేసామనుకో గేమ్ అయిపోయినట్టు. బాగుంది గురు గారు. ఫస్ట్ పౌడర్ వేసి స్ట్రైకర్ తో రబ్ చేయండి చెప్తా. ఓకే గురు గారు. బోర్డుకి రా బాబు. ఏం చేస్తున్నారా? పౌడర్ వేసి స్ట్రైకర్ తో రబ్ చేస్తున్నాం గురు గారు. రెడ్ ఎలా వేస్తారు? ఇదిగో మీకు క్యారం బోర్డు గేమ్స్ ఇవన్నీ కాదు. ఓ పని చేద్దాం, చెప్పండి. మిమ్మల్ని ఆర్టిస్ట్ ని తయారు చేద్దాం అనుకున్నాను. థాంక్యూ గురు గారు. కానీ మిమ్మల్ని ఈ ఆర్టిస్ట్ ని తయారు చేయాలి. ఏ ఆర్టిస్ట్? అని ఆర్టిస్ట్ ఆర్టిస్టే కదా. గురు గారు నేను డైలాగులు బాగా చెబుతాను. నువ్వు మిస్ అయిన డైలాగులు అన్ని పోయినాయి మనకి. ఇట్స్ పెయింటింగ్ టైం. ఇప్పుడు బోర్డులు తీసుకొని యాస్టీస్ బోర్డులను రాసేయండి. అర్థమైందా? ఇప్పుడు మనకు 2 బోర్డులు వచ్చాయి. ఆర్పీ ఒక ఆర్డర్ ఇచ్చాడు, ఆర్పీ బంగారం అంట, ఇంకోటి గోస్లో. ఈ 2 రాసేయండి, పొదుపుగా వాడండి రా. రేయ్ రాసారా బోర్డు? ఏం రాసావు? ఇక్కడ చూపెట్టు. ఏంట్రా ఇది, ఆర్పీ గోస్లో బంగారం ఏంట్రా? ఆర్పి బంగారం వేరు, గోస్లో వేరు, 2 కలిపి ఎందుకు రాసావురా? మీరే చెప్పారుగా పొదుపుగా వాడాలని, అందుకే 2 బోర్డులు కలిపి రాశాను. నన్ను అవలాగా అనుకున్నాయి, పాగల్గా అనుకున్నాయి, మాకి ఏం చెప్పినాయి, మీకేమి రాసినాయి? మీరేం చెప్పారు, మేమేం రాసామండి? మాకి ఎందుకు అడుగుతాయి? వానికి అడుగు. వానికి అడుగుతా? ఏం రాసినాయి? అయినా చెప్పినాయి, రాసినాయి. ఏం రాసావురా? చూడండి గురు గారు, కుక్కకి ఉంది జాగ్రత్త. ఆయన చెప్పాడు, అదే రాశాను గురు గారు. కుక్కకి ఏముందిరా చెప్పండి గురు గారు, అది కూడా రాస్తాను. జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి నిండు నూరెళ్ళు. మీకు ఇవన్నీ కాదు, మీకు ఈజీగా ఉండేది ఒకటి చెప్తా. దొంగతనం అంటే తెలుసు కదా. నాకు ముసల్తనం తెలుసు గురు గారు. దొంగతనం అనేది ఒక ఆర్ట్, మీకు అది తప్ప ఇంకేం రాదు. నేను చెప్పింది చేయండి. ఓకే గురు గారు. ఓకే, కరెక్ట్ గురు గారు. పర్ఫెక్టా? yes sir. ఈ రోజు నుంచి మేము దొంగలం. మొత్తానికి దొంగలు తయారు చేశారు కదరా నన్ను. గురు గారు ఇప్పుడు చెప్పండి ఏం చేయాలా?
ఇప్పుడు ఫస్ట్ మనం దొంగతనం చేయాలంటే ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఆ కొట్లో ఎలా కొట్టుకొస్తాను చూడు. భయ్యా 50 రూపాయలకు చిల్లర ఇవ్వండి. ఇలా కొట్టుకు రావాలి, అర్థమైందా? ఆల్ క్లియర్. హెడ్ అండ్ షోల్డర్, హెడ్ అండ్ షోల్డర్. నేను చేసి చూపెడతా గురుగారు. సరే వెళ్ళు బాబు, 1000 రూపాయలు చిల్లరివ్వు. కళ్ళజోడు పెట్టుకున్నోడికి పౌడర్ కొడతావేంట్రా? కళ్ళజోడు లేనప్పుడు కొట్టాలరా. ఎక్కడికి వెళ్తున్నారా రే? వాడు కళ్ళజోడు ఎప్పుడు తీస్తాడు? అడిగేసి వస్తాను గురుగారు. అలా కాదురా, నీకు ఒక ఇంటికి వెళ్ళి దొంగతనం ఎలా చేయాలి చూపిస్తా. ఈ ఇల్లు బాగుంది, ఈ ఇంటికి టార్గెట్ పెట్టాలి. ఆ తాడు తీసుకుని పైకిద్దాం. కొత్తిల్లు అనుకుంటా. మొత్తం తాడేసేసా. ఏం చేసావురా? తాడు తీసుకురా, పైకేద్దాం అన్నారుగా, పైకేసేసాను. బాగేశాడు కదా, బాగేశాడు కదా. చెప్పా 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 చెప్పా. తాడేద్దాం అనేది పట్టుకొని పైకి వెళ్ళడానికి, అలా మొత్తానికి ఏమని కాదు. ఇదంతా కాదు కానీ ఓ పని చేద్దాం, ఇక్కడ చిన్నిల్లు ఉంది, ఆ ఇంట్లోనే దొంగతనం చేద్దాం. ఓకేనా? వచ్చేసేయండి. గురుగారు డిస్టర్బ్ చేయకు, గురుగారు చోలు క్లీన్ చేసుకుంటున్నాను. గురుగారు నెక్లెస్ కొట్టేస్తాను. వెరీ గుడ్, కానీ మనకి ఏదైనా దొరికింది అనుకో, దాన్ని ఇమ్మీడియట్ గా అమ్మేసేయాలి, లేదంటే పోలీసులకు దొరికిపోతాం. ఓకే, అమ్మేసాయి. గురుగారు నాకు దొరికింది, అమ్మేశాను. ఏం దొరికింది, ఏం అమ్మేశావరా? 2000 రూపాయలు నోటు దొరికింది గురుగారు, అమ్మేశారు. 2000 రూపాయలు దొరికిందా? అవును గురు. అమ్మేశావా? ఎంత వచ్చింది? 10 రూపాయలు. 10 రూపాయలు. ఈ 10 రూపాయలతో ఏం చేస్తావరా రే? ఎక్కడికి? 10 రూపాయలతో ఏం వస్తుంది? అడిగేసి వస్తాను గురుగారు. జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి నిండు నూరెళ్ళు. మీకు దొంగతనం చెప్పడం నా వల్ల కాదు, తెల్లారేటాగుంది. ఇక్కడ నుంచి మనం పారిపోకపోతే పోలీసులు వచ్చి పట్టుకుంటారు. ఇదిగో మన అడుగులు పట్టుకొని కుక్కలు వచ్చేస్తాయి, పోలీస్ కుక్కలు. కాబట్టి మన అడుగుల వాసన చూసి ఇంటికి రాకుండా అడుగుల్లో కారం చల్లాలి. ఓకే, నేను చేస్తాను ఈ పని ఇప్పుడు. అంతే అంటావా? అంతే గురు. సరే, అడుగుల్లో కారం చల్లడమే కదా, వెళ్ళి చెల్లు. సుబ్బారావు ఇంట్లో దొంగతనం చేస్తున్నారు కాబట్టి. సుబ్బారావు ఇంట్లో దొంగతనం చేశామా? ఏంటి ప్రూఫ్? ఓసారి వెనక్కి చూడు. ఏం చేస్తున్నాను అన్నా? కారం మిగిలిందని వేస్ట్ చేయడం ఎందుకని ఇక్కడ దాకా వేసుకుంటూ వచ్చాను గురుగారు. ఒక్క నిమిషం జరగండి గురుగారు. ఓకే జరగండి అన్న. నాకు కొంచెం ఇవా, కొంచెం అటు తిరుగు గురుగారు. మరి లేకపోతే ఏంట్రా? ఇదిగో ఏదో పోలీసుడు వచ్చాడు, వాడు మనం పట్టుకునే ముందు కళ్ళలో కారం కొట్టి పారిపోదాం. ఓకే గురుగారు. 1 2 3. పద 1 మినిట్, ఇట్స్ రన్నింగ్ టైమ్. రోజా గారు, ఇట్స్ కమెంట్స్ టైమ్. బాగుంది, వెరైటీగా ఎన్నిసార్లు చేసినా కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అండ్ నవీన్ చాలా బాగుంది. నవీన్ నీ ఇన్నోసెన్స్ బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. దొంగలు ఎలా మారారు అని చాలా బాగుంది. ఎంటర్టైన్ బాగా ఎంటర్ చేస్తారు. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పల్లి. అయిపోయిందా? ఇది డీ ప్రోగ్రామ్ కాదు, జబర్దస్త్. డాన్స్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ యాక్టింగ్ మీద కూడా పెట్టు. నా మొట్టమొదటి ఆపరేషన్ చేస్తున్నాను. పుట్టినరోజు గ్రాండ్ గా చేసుకుంటా ఉండే ఆపరేషన్ అంటే పునర్జన్మ, అది గ్రాండ్ గా చేసుకోవాలి కాబట్టి ఇలా చేస్తున్నాను అన్నమాట. ఆపరేషన్ ఆపరేషన్ ఎవరికి? నీకే. మతికం లేదంటే జుట్టు ఊడిపోతుంటే ఆపరేషన్ అంటే ఇలా జుట్టు ఇక్కడ ఊడిపోతుంది అనుకో, దీని ఏర్లు ఇలాగొచ్చి 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 ఇక్కడ ఉంటాయి. కడుపు చీల్చి ఏళ్ళు గట్టిగా పట్టుకుని సర్రమ కిందకి లాగి దగ్గర పెట్టి ముడేసాం అనుకో, ఈ జన్మలో కాదు నెక్స్ట్ జన్మలో కూడా ఇవ్వడం. అది బాబా అబ్బో, మళ్ళీ స్వీట్లు తినాలి, తినకపోతాను. మీరు తినేయటం కదా, నాకు ఆకలేదు, నాకెట్రా. ఎక్కడ వద్దులే, అక్కడ ఏమిటి? ఇక్కడ తిన్నా ఇక్కడికే వస్తుంది బాబు, కంగారు పడతా పెట్టినప్పుడు.